హలో ఫుడీస్, వెల్కమ్ టు సిత్ ఫుడ్ లైట్స్. సిత్ ఫుడ్ లైట్స్లో ఈరోజు మనము బియ్యపు రవ్వతో ఉండ్రాళ్ళు తయారు చేసేసుకుందాం. చాలా సింపుల్ అండి, వితిన్ 10 మినిట్స్లో మీరు చేసేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, నేర్చుకుందాం రండి. నేను చెప్పే టిప్స్ కనుక పాటిస్తే మీరు 10 మినిట్స్లో దీన్ని కుక్ చేయొచ్చు. ముందుగా ఒక కప్పు బియ్యపు రవ్వను తీసుకోండి. దీన్ని చక్కగా మంచి సువాసన వచ్చేంత వరకు ఒక 3 to 4 మినిట్స్ వేయించండి. ఈ లోపల వేరే గిన్నెలో కప్పుకి 2 కప్పుల నీళ్లు పోసి దీన్ని కాగనివ్వండి. దీంట్లో నానబెట్టిన పచ్చిశనగపప్పు అలాగే జీలకర్రని యాడ్ చేయండి. పచ్చిశనగపప్పు కంపల్సరీగా నానాలి, మినిమం 15 మినిట్స్ నానాలి. తర్వాత జీలకర్రని వేయండి. తర్వాత కొద్దిగా నెయ్యిని యాడ్ చేయండి. ఆ తర్వాత కొద్దిగా తగినంత ఉప్పు అన్నమాట, తగినంత ఉప్పు వేసి వీటిని మరగనివ్వండి. ఒక పొంగు, మనకి ఒక పొంగు వస్తుంది కదా, అప్పుడు వేయించి పెట్టుకున్నటువంటి బియ్యపు రవ్వని యాడ్ చేసేయండి. చాలా సింపుల్ అండి, వితిన్ 10 మినిట్స్లో మీకు ఇది రెడీ అయిపోయింది. వేసిన తర్వాత ఉండలు కట్టకుండా కలిపి దాని మీద మూత పెట్టేయండి. మూత పెట్టేసి మీరు ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చక్కగా ఉడికిపోయి ఉంటుందన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనివ్వండి. ఒకసారి మొత్తం కలిపేసుకుని చల్లారనివ్వండి. వేడివేడిది పట్టుకుంటే కాలుతుంది కాబట్టి చల్లారనివ్వండి. చల్లారే ముందు కొద్దిగా నెయ్యిని యాడ్ చేయండి. ఇందాక ఆల్రెడీ వేసాము, మళ్ళీ కొద్దిగా వేసుకోండి అన్నమాట. తర్వాత చల్లారిన తర్వాత చక్కగా చేతికి నూనె రాసుకొని అప్పుడు వీటిని ఉండ్రాళ్ళలా తయారు చేసేసుకొని గిన్నెలో పెట్టేసుకోండి. ఒక్క వినాయక చవితికే కాదండి, మనకి ఇంట్లో ఎప్పుడు వినాయక పూజ జరిగినా చాలాగా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట. వితిన్ 10 మినిట్స్లో మీకు రెడీ అయిపోతుంది. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే కొత్తగా నేను ఏ రెసిపీస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి కాబట్టి ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారు కదా చక్కగా రెడీ అయిపోయినాయి. మనం విడిగా కూడా చేసుకొని వీటిని తినవచ్చు అన్నమాట. ఇవే వినాయక చవితికి చేసే ఉప్పు ఉండ్రాళ్ళు, బియ్యపు రవ్వ ఉండ్రాళ్ళు.